తను ప్రధానంగా హిందుత్వవాద ప్రమాదం గురించి మాట్లాడతాను. అంటే ముస్లిం మత ప్రమాదం లేదా దానివల్ల ప్రమాదం లేదా ఆ చర్చ పెద్దగా పొదలుచుకోలే. ముస్లిం మతోన్మాదం ఉంది, మత సాంద్రసత్వం ఉంది, ఇవి రెండు ఒకటి కాదు. దానివల్ల బహుశా హిందువుల కంటే ముస్లింలకే నష్టం ఎక్కువ, ప్రమాదం ఎక్కువ. అయితే ప్రస్తుతం భారత రాజకీయాల్లో ఒక ఆధిపత్య శక్తిగా రాజకీయాల్లో మాత్రమే కాదు సామాజిక జీవితంలో, సామాజిక వ్యవస్థలో కూడా ఈ హిందుత్వం అనేది చాలా బలంగా ముందుకొస్తుంది. దానిని ఎదుర్కొనే కర్తవ్యం కేవలం ముస్లింలది కాదు, దానివల్ల ప్రమాదం కేవలం ముస్లింలకు కాదు, కేవలం క్రైస్తవులకు కాదు. మొత్తంగా మనం ప్రజాస్వామ్యం అనుకునేదానికి, అది రాజకీయ ప్రజాస్వామ్యం కానివ్వండి, సామాజిక ప్రజాస్వామ్యం కానివ్వండి, మొత్తంగా మనం ప్రజాస్వామ్యం అనుకునేదానికే ఈ హిందుత్వవాద రాజకీయాల వల్ల, హిందుత్వవాద సామాజిక ఆధిపత్యం వల్ల ప్రమాదం చాలా ఉంది. కాబట్టి దానిని ప్రధానంగా దృష్టిలో పెట్టుకొని మాట్లాడతాను. లౌకికవాదాన్ని కాపాడుకోవాలి, మత ఛాందసత్వాన్ని మతోన్మాదాన్ని వ్యతిరేకించాలి అని మనం అందరం కూడా ఉమ్మడిగా అంగీకరిస్తూనే వీటిని ఎట్లా అర్థం చేసుకుంటామనే విషయంలో మనకు అభిప్రాయభేదాలు ఉండొచ్చు, ఉండడం సహజం, దాంట్లో ఆశ్చర్యపోవాల్సిన కూడా ఏమీ లేదు. నేను ప్రధానంగా మత తత్వాన్ని సామాజికంగా అర్థం చేసుకుని మాట్లాడతాం. హిందూయిజం గురించి మామూలుగా అంటారు అదొక మతం కాదు, జీవన విధానం అని. ఒక హిందుత్వం మాత్రమే కాదు, అన్ని మతాలు కూడా జీవన విధానాలే, అదేదో హిందుత్వానికి ఉండే ప్రత్యేకత ఏం కాదు. అన్ని మతాలు ఒక సామాజిక వ్యవస్థను మన ముందు పెడతాయి, ప్రామాణికమైన సామాజిక సంబంధాలను, ప్రామాణికమైన జీవిత విలువలను, ప్రామాణికమైన ప్రవర్తనను నిర్దేశిస్తాయి. నిర్దేశించడం మాత్రమే కాదు అదొక ఆదేశంగా కూడా మారుతుంది. ప్రామాణికమైనటువంటి ఆ సామాజిక సంబంధాలను అతిక్రమించిన, ప్రామాణికమైన జీవన విధానాన్ని తిరస్కరించిన, అందుకు భిన్నంగా ప్రవర్తించిన ఆ మతంలో ఏదో ఒక రకమైనటువంటి శిక్ష, అది భౌతిక దండన కావచ్చు, ఎక్కువగా వెలివేత, భయపెట్టడం, పరలోకంలో నీకు సుఖం ఉండదు, శాంతి ఉండదు అని, లేదా పునర్జన్మ నమ్మకాలు ఉండేటట్టయితే పునర్జన్మ హీనంగా ఉంటుందని. ప్రతి మతము కూడా ఒక సామాజిక వ్యవస్థకు అనుబంధంగా ఉంటుంది, ఒక సామాజిక వ్యవస్థను తనలో ఇముడ్చుకుని ఉంటుంది, ఒక జీవన విధానం ప్రతి మతము కూడా. ఆ కోణం నుంచి హిందుత్వాన్ని చూసి ఇవాళ హిందూ మతతత్వం లేక హిందుత్వ రాజకీయాలు బలపడడం సామాజిక జీవితంలో, రాజకీయాల్లో కూడా ఆ కోణం నుంచి ఏ రకంగా ప్రమాదకరం అనేది నేను మాట్లాడదాం అనుకుంటున్నా. దేవుడు అనే భావన, దేవుడి మీద విశ్వాసం, అది కొంతవరకు వేరే విషయం. అది మనుషులు ఎందుకు విశ్వసిస్తారు, ఎందుకు ఆ భావన బలంగా ఉంది, ఎందుకు అది పోవడం లేదు అనే దానికి సులభమైన సమాధానం ఉందని నేను అనుకోవడం లేదు. కేవలం ప్రకృతికి సంబంధించి కొంత అజ్ఞానం ఉండడం వలనో, లేదా జీవితంలో నిరాశ నిస్పృహలు ఉండడం వలనో, దాని వల్లనే దైవ భావన బతికి ఉందని అనుకోవడం లేదు. ఆ కారణాల విశ్లేషణ నేను పోదలుచుకోలేదు. సామాజిక వ్యవస్థగా, సామాజిక జీవన ప్రమాణంగా మతాన్ని చూసినప్పుడు ఎందుకు ఇవాళ భారత సమాజంలో, భారత రాజకీయాల్లో హిందుత్వ ఆధిపత్యం ఇంతగా ముందుకు వస్తుంది, దానివల్ల రాగల ప్రమాదం ఏంటి? అది కేవలం ముస్లింలకు క్రైస్తవులకు ప్రమాదకరమా, మాత్రమే ప్రమాదకరమా? బాబ్రీ మసీదు కూల్చేశారు, ఇంకా కొన్ని మసీదులు కూల్చేస్తామంటున్నారు, పెద్ద చిట్టా ఉంది మా దగ్గర అంటున్నారు. మసీదులు కూల్చేయడం అంటే కేవలం ఒక భవంతిని, ఒక నిర్మాణాన్ని కూల్చేయడం మాత్రమే కాదు, అది ఒక మతానికి సంబంధించినటువంటి ఐడెంటిటీని, ఐడెంటిటీ మీద దాడి చేయడం, వారి ఆత్మగౌరవం మీద దాడి చేయడం అని గుర్తిస్తున్నాం. ఆ గుర్తింపుతోనే ముస్లింలు చాలా ప్రాంతాల్లో తీవ్రంగా స్పందించారు. అప్పటి వరకు తమను తాము ముస్లింలుగా భావించని వాడు సైతం, అంటే మతపరంగా దాన్ని తమ ఆత్మగౌరవం మీద దాడిగానే భావించి సహజంగానే స్పందించారు. స్పందించినందుకు వాళ్ళ మీద దాడులు జరిగాయి. ముంబైలో బాబ్రీ మసీదు కూల్చివేసిన తర్వాత కోపంతో రోడ్లోకి వచ్చిన ముస్లింల మీద పోలీసులు, శివసేన వాళ్ళు, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు భయంకరమైన దాడి చేసి ఊతకోత కోసి చంపారు. ఇది మనకు పరిచయమైన చరిత్ర. క్రైస్తవుల మీద దాడులు,
ఈ మధ్య కాలంలో గుజరాత్, పంజాబ్, ఒరిస్సా, మధ్యప్రదేశ్ కేరళలో కూడా ఒకటి రెండు చోట్ల జరిగాయని చెప్పి పత్రికల్లో వార్తలు చదివాం. దాడి చేసేవాడు దాడి చేస్తూ ఉంటే, తగలబెట్టేవాడు తగలబెడుతూ ఉంటే, చంపేవాళ్ళు చంపుతూ ఉంటే అదేం మా ఉద్దేశం కాదు అంటూనే చర్చ జరగాలి మత మార్పిడి విధానం వాజ్పేయి మాట్లాడుతూ ఉంటాడు. మత మార్పిడుల వల్లే మేము దాడి చేస్తున్నామని వాళ్ళు అంటూ ఉంటే అవును చర్చ జరగాల్సిందే అని అనడం పరోక్షంగా వాళ్ళు సమర్థించడమే అవుతుంది. దేశ ప్రధానమంత్రి ఆ పని చేస్తాడు. కానీ ఇక్కడ ఆగిపోలేదు ప్రమాదం. హిందుత్వ రాజకీయాల ప్రాబల్యం ఇక్కడితోనే ఆగిపోయినా చాలా ప్రమాదకరమే. అప్పుడు కూడా ప్రజాస్వామిక భావాలు, మానవత భావాలు ఉండే వాళ్ళందరూ ముస్లింలకు, క్రైస్తవులకు అండగా నిలబడాలి. ఒక మైనారిటీలుగా వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి సహకరించాలి, సహాయం చేయాలి. కానీ ఇక్కడితో మాత్రమే ఆ ప్రమాదం ఆగిపోలేదు. హిందుత్వవాద ఆధిపత్యం మొత్తంగా మన సమాజానికి, సమాజం యొక్క పురోగమనానికి, ప్రజాస్వామీకరణకు అది శత్రువు. నిర్దిష్టంగా హైందవ సమాజంలో భాగంగా వాళ్లే ప్రకటించుకునే, వాళ్లే పిలుచుకునే దళిత బహుజన కులాలకు, స్త్రీలకు ఎన్నడూ హైందవ సమాజంలో భాగం కాకపోయినా బలవంతంగా హైందవ సమాజంలో భాగంగా ప్రకటించుకున్నటువంటి ఆదివాసీలకు, వీరందరి ఉనికికి, అభ్యున్నతికి అది ప్రమాదకరం. ఇవాళ దేశ రాజకీయ ఆర్థిక విధానాలలో, ఇతర రంగాల్లో వస్తున్న మార్పులు హిందుత్వ ఆధిపత్యం ఒకదాని కూడా బాగా అతికిన విషయాలు. ఆర్థిక విధానాల్లో వస్తున్నటువంటి కొత్త నీతి మనం చూస్తున్నాం, కొత్త ఆర్థిక విధానాలు మనుగడకు, జీవనానికి, హక్కులకు వ్యతిరేకమైన శత్రుపూరితమైన ఆర్థిక విధానాలు. వాటి మన ముఖ్యమంత్రి గారు బ్రహ్మాండంగా క్రోడీకరించి విజన్2020 అనే పేరు మీద పోయాడు ప్రపంచం మీదకి. కానీ ఒక్కటే కాదు, మొత్తంగా ఈ దేశం యొక్క పాలక నీతి అది. ఈ దేశమే కాదు, మూడో ప్రపంచ దేశాల పాలక నీతి. ఏ పాలక నీతి అయినా, ఏ రకమైన రాజకీయ ఆర్థిక విధానాలైనా దానికి తగినటువంటి సంస్కృతిని ప్రోత్సహించాలని కూడా ప్రయత్నం చేస్తాయి. ఎందుకంటే మనుషులు దానికి తగినట్టు ప్రవర్తించాలి, దానికి తగిన విలువలు కలిగి ఉండాలి, దానికి తగినటువంటి ఆచరణ కలిగి ఉండాలి. ఆ రకమైన ఆలోచనలు, ఆ రకమైన విలువలు సమాజంలో ప్రోత్సహించే ఆవశ్యకత కూడా వాళ్ళకు ఉంటుంది. రాజకీయ ఆర్థిక రంగాల్లో కొత్త నీతిని ప్రవేశపెడుతూ ముందుకు వచ్చేటటువంటి పాలకులకు ఇవి అతికినవి రెండు ముందుకు వస్తున్నాయి. వాడు హక్కుల గురించి అడగొద్దు, జీవనం గురించి అడగొద్దు, నీ మనవడి గురించి అడగొద్దు. దొరికితే ఉపాధి సంపాదించుకో, లేకపోతే సావు. తిండి దొరికితే తిను, లేకపోతే ఆకలికి మాడు అనే ఆర్థిక నీతికి హిందుత్వం చాలా బాగా అతికినటువంటి భావజాలం. సంక్షేమానికి తావులేదు, సమానత్వానికి తావులేదు, అయ్యో పాపం అనడానికి కూడా తావులేదు. హక్కుల సంగతి పక్కకు పెట్టండి, అయ్యో పాపం అనే భావన కూడా తావులేదు. పెట్టుబడి పోగుపడాలా, ఇంకా బ్రహ్మాండంగా పోగుపడాలా. మన ముఖ్యమంత్రి గారు 10% ప్రజలు రేటు కావాలంటారు కదా, ఇప్పుడు 4% లేదు ఆంధ్రప్రదేశ్కు. కష్టపడితే 5-6 రావచ్చు, 10% ప్రజలు రేటు కావాలా, దానికి 30 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి కావాలా, ఆ పెట్టుబడికి కావాల్సిన వసతులు, వనరులు అన్ని ఇవ్వాలా, భూమి వాళ్ళకి కావాలంటే వాళ్ళకి ఇవ్వాలా, చెరువులో, నదుల్లో, సముద్రంలో చేపలు ఆ కంపెనీలు కావాలంటే వాళ్ళకి ఇచ్చేయాలా, మీరు దాదాపులు ఏమవుతారు, దళితులు ఏమవుతారు, భూమి లేని వాళ్ళు అవుతారు, ఏమవుతారు, ఇళ్ల పట్టాలకు స్థలం లేని వాళ్ళు ఏమవుతారంటే ఏమైనా కానీ మీరు అనే ఈ నీతికి తగినటువంటి ఒక తాత్విక ఆలోచనగా, నువ్వు ఎక్కడ పుడితే ఎక్కడ ఉంటే అక్కడే ఉండు, అదే నీ ధర్మం. నీ స్థానం నీకు నిర్దేశించిన జీవితం జీవించు, అదే నీ ధర్మం. నీ స్థానం నీకు నిర్దేశించిన జీవితం నీకు బాగలేకపోతే పరాయి స్థానం కోసం మాత్రం ఆశపడదు, వినాశహేతు అని చెప్పే మతం దీనికి చాలా బాగా అతుకుతుంది. మనం కానీ ఒకసారి గమనిస్తే ఎవరు సభను సమర్థిస్తున్నారు, వాళ్ళు ముందుకొస్తున్న హిందుత్వ శక్తులను కేవలం శాంతస్థులైన బ్రాహ్మణులు ఎట్లా సమర్థిస్తూనే ఉంటారు. వాళ్ళు మాత్రమే సమర్థించే సమాజంలో బలమైన శక్తి కాదు. ఇవాళ బలమైన శక్తి కాగలిగింది అని అంటే కేవలం జన్మ వేసుకుని పిలకబెట్టిన బ్రాహ్మణులు మాత్రమే కాకుండా అనేక ఇతర సామాజిక శక్తులు కూడా ఇవాళ ఈ హిందుత్వాదం వెనకాల ఉన్నారు. ఎవరు వాళ్ళంతా? ఈ 50 ఏళ్లలో మన సామాజిక జీవితంలో రకరకాల ఉద్యమాలు, ఆకాంక్షలు, ప్రభుత్వం వైపు నుంచి సంస్కరణలు, రాజ్యాంగం చట్టం కల్పించే అవకాశాలు,
వీటిని ఆసరా చేసుకుని ఏ ప్రజాస్వామ్యం అనేది జరిగిందో, అది దళితుల విషయంలో కానివ్వండి, ఆదివాసుల విషయంలో కానివ్వండి, స్త్రీల విషయంలో కానివ్వండి, కార్మికుల విషయంలో కానివ్వండి, వ్యవసాయకుల విషయంలో కానివ్వండి, ఏ ప్రజాస్వామీకరణ అయితే 50 సంవత్సరాల్లో ఉద్యమాల ద్వారా, పోరాటాల ద్వారా, సంస్కరణ ద్వారా కొంతమేరకు జరిగిందో, దానివల్ల నష్టపోయినటువంటి ఆధిపత్య శక్తులు, దానివల్ల తమ ఆధిపత్యాన్ని ఏదో ఒక మేరకు తగ్గించుకోవాల్సి వచ్చిన, పుట్టే కోల్పోకపోయినా తగ్గించుకోవాల్సి వచ్చినటువంటి పెత్తందారి శక్తులు, వాళ్ళ నిరసన ఇవాళ హిందుత్వవాదం యొక్క ఆవిర్భావం వెనకాల, లేదా పైకి రావడం వెనకాల ఈ నిరసనలు. ఎందుకంటే ఆ నిరసన తగినటువంటి భావజాలం అది. చాలా ఉదాహరణలు చేస్తు ఇవాళ దళితుల గురించి ఏది మాట్లాడి అన్ని వాళ్ళకే ఇవ్వాలంట దళితులంట, మాలమాల ఏమిటి అన్ని వాళ్ళకేనంట, వాళ్ళకి ఇచ్చిందే లేదు అన్ని వాళ్ళకేనంట, అదొక నిరసన సమాజంలో. మైనార్టీలుగా ముస్లింలకు తమ మతాన్ని కానీ, తమ ఆలోచనలు కానీ, తమ సంస్కృతిని కానీ ఆచరించేటువంటి హక్కు ఉంటుంది అని అంటే విపరీతమైన ఆవేశం సమాజంలో. పాకిస్తాన్ లో ఉందా, సౌదీ అరేబియాలో ఉందా, అక్కడ లేదు ఇక్కడ ఎందుకు? మైనార్టీ మైనార్టీ అని చెప్పి వాళ్ళు ప్రత్యేకమైనటువంటి హక్కులు కోరుకుంటున్నారు, జనజీవన శ్రమతో దూరంగా ఉండాలని కోరుకుంటున్నారు ఒక కోపం. కార్మికుల హక్కుల గురించి మాట్లాడితే కార్మికుల వల్ల ఎకానమీ నాశనం అయిపోయింది, వాళ్ళు సమ్మె చేయబట్టి నాశనం అయిపోయింది, అది ఒక నిరసన, ఒక కోపం. అవునా కాదా అని చూస్తే ఓపిక ఎవరికి లేదు. లేని వాళ్ళు హక్కులు, హక్కులు లేని వాళ్ళు హక్కులు సాధించుకుంటే, సామాజిక గౌరవం లేని వాళ్ళు గౌరవం సాధించుకుంటే కొంతమేరకైనా, దాని పట్ల నిరసన సమాజంలో వాళ్ళు హక్కులు సాధించుకోవడం వల్ల, వాళ్ళు గౌరవం సాధించుకోవడం వల్ల, వాళ్ళు కొంతవరకు అవకాశం సాధించుకోవడం వల్ల తమ ఆధిపత్యాన్ని పెట్టాలని కొంతవరకు కోల్పోయిన వాళ్ళు వచ్చే నిరసన, ఒక అప్రజాస్వామికమైన పెత్తందారి నిరసన. అది మనకు అనేక సందర్భాల్లో అనేక విషయాలు కనిపిస్తూ ఉంటుంది. అది వాళ్ళ హిందుత్వవాద రాజకీయాలు పైకి రావడం వెనకాలం. ఆ ప్రమాదాన్ని మనం చూడాలి, లేకపోతే మనకు కొన్ని పిచ్చేస్లా కనిపిస్తాయి. క్రికెట్ పిచ్చి తవ్వేస్తాం, క్రికెట్ ఆడనివ్వం, క్రికెట్ మంచి ఆటో కాదు, ఆడవచ్చు ఆడకూడదు, చూసేవాళ్ళు పిచ్చేవాళ్ళు కాదు, అది వేరే విషయం. దౌర్జన్యమే, దౌర్జన్యం చేయగలడం మాత్రమే కాదు, ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పగలుగుతున్నారు ఢిల్లీ కానీ క్రికెట్, పాకిస్తాన్ క్రికెట్ టీం వచ్చి పిచ్చి తవ్వేస్తామని. వేరెవరైనా మాట టెర్రరిస్ట్ అంటారు, వాళ్ళని కాల్ చేస్తారు పోలీసులు, అనగలుగుతున్నారు, అని చలాయించగలుగుతున్నారు, రాజకీయ ఆధిపత్యాన్ని వాడుకుంటున్నారు. రాజకీయ ఆధిపత్యం మాత్రమే కాదు, వాళ్ళ జోలికి పోతే ఏమవుతుందో అని అధికార యంత్రాంగము సమాజం మొత్తం భయపడవు. అనవసరంగా వాళ్ళు జోలికి పోవద్దు. బొంబాయిలో శివసేన వాళ్ళు, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు, ముఖ్యంగా శివసేన వాళ్ళు పోలీస్ యంత్రాంగాన్ని వాడుకొని, పోలీస్ యంత్రాంగం వాళ్ళతో సహకరించి ముస్లిం ఊతమత పోస్తూ ఉంటే, తర్వాత జరిగినటువంటి శ్రీకృష్ణ కమిషన్ ఎంక్వైరీలో ఆ జడ్జి గారు ఒక్కొక్క పోలీస్ అధికారిని తెలుసుకున్నా మీకు ఎందుకు ఆపలేదు, వాళ్ళు మీటింగ్లు పెట్టుకుంటే ముస్లింల మీద ద్వేషాలు రెచ్చగొట్టారు అని తెలుసు కదా, ఎందుకు పర్మిషన్ ఇచ్చారు? పలానా శివసేన ఎమ్మెల్యే గారు జీపీలో బాంబులు పెట్టుకుని పోతుంటే మీకు దొరికారు కదా, ఎందుకు కేసు పెట్టలేదు అని అంటే పోలీస్ ఆఫీసర్ దావా చెప్తారు, చేయొచ్చండి, చేస్తే మళ్ళీ ఏమవుతుందో అని భయపడ్డావట. వేరెవరికి మాట మాట్లాడరే, వాళ్ళు అందులో ఎట్లు తెలంగాణ పట్టుకోమే కాల్ చేస్తారు, అరెస్ట్ చిత్రహింసలు పెడతారు, మళ్ళీ ఏమవుతుందో భయపడ్డా అనరే. కొంతమందికి ఆ అవకాశం సమాజంలో ఇవ్వబడుతుంది, టెర్రరిజం చేసే అవకాశం. భారతదేశంలో అందరికంటే పెద్ద టెర్రరిస్టులు వాళ్ళు శివసేన వాడు, నగరేట్లు కాదు, కాశ్మీర్ టెర్రరిస్టులు కాదు, ఎవరు కాదు. మిగిలిన టెర్రరిస్టులు మూల్యం చెల్లిస్తారు తమ టెర్రరిజానికి, అది మంచా చెడా విషయం పక్కకు పెట్టండి, వీళ్ళు మూల్యం చెల్లించకపోగా టెర్రరిజాన్ని చెలాయించడానికి కావాల్సిన అవకాశాన్ని అనుభవిస్తున్నారు వాళ్ళు. దాని వెనుకున్నటువంటి సామాజిక వాస్తవం ఏంటంటే, ఈ ఆలోచన రీతికి సమాజంలో బలపడుతున్నటువంటి సపోర్ట్. ఆ సపోర్ట్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే, అన్ని రకాల ప్రజాస్వామ్యాన్ని ద్వేషించినటువంటి పెద్ద పెద్ద పెట్టుబడిదారులు మాత్రమే కాదు, పెద్ద పెద్ద భూస్వాములు మాత్రమే కాదు, మనబోటి చాలా మంది మనసుల్లో ఉన్నటువంటి, మనబోటి లాంటి వాళ్ళు చాలా మంది దళితుల ఆకాంక్షను ద్వేషించే వాళ్ళు ఉంటారు. ఇంట్లో భార్య నువ్వెంతో నేను అంత అంటే ఆమె ఆమె శివసాకాంక్షను కానీ సమాజ ఆకాంక్షను ద్వేషించే వాళ్ళు ఉంటారు. తమ పనిచేసే చోట ఉద్యోగులు, తమ కింది స్థాయి ఉద్యోగులు హక్కులు కావాలంటే సమ్మె చేస్తామంటే ద్వేషించే వాళ్ళు ఉంటారు. మనబోటి వాళ్ళు చాలా మంది ఉన్నారు సమాజం. వీళ్ళంతా ఆయా స్థాయిలో ఆధిపత్య శక్తులు, వాళ్ళు వేరే ఆధిపత్యానికి లోబడే వాళ్ళైతే కావచ్చు, వేరే ఆధిపత్యం నష్టపోయే వాళ్ళైతే కావచ్చు, అదే మనుషులు. ఈ సపోర్ట్ సమాజంలో పెరగడం వల్ల ఏమవుతుందని అంటే, ఇష్టారాజ్యంగా మాట్లాడడానికి, దౌర్జన్యాలు చేయడానికి, పలానా పాకిస్తానీ గాయకుడు బొంబాయికి రావడానికి వీల్లేదు అని వాళ్ళంటే, బొంబాయి మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు, బొంబాయిలో కళారంగాల వాళ్ళు ఇక్కడ వద్దులే వేరే తోటి పెట్టుకుంటా వాళ్ళు ఆడుతున్నారు, వీడియో చెప్పనక్కర్లేదు. తర్వాత పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ బొంబాయిలో ఆడాలి వీల్లేదంటే, బొంబాయిలో లేదు, చాలా ఏళ్ళు అయిపోయింది పాకిస్తాన్ వాళ్ళు బొంబాయిలో క్రికెట్ మ్యాచ్ ఆడక, ఎక్కడెక్కడో ఆడుతున్నారు.
మంచి చెడు విషయం కాదు. ఇక్కడ ఆధిపత్యం పెత్తందారితనం అనేది ఇంతగా వాళ్ళు చలాయించగలుగుతున్నారు, ఇంత అనాగరికంగా చలాయించగలుగుతున్నారు. ఒక మనిషి బాల ఠాకరే అనే వాడు కూర్చుని ఇష్టం వచ్చినట్టు ఆదేశాలు జారీ చేస్తూ ఏ రకమైన పీనల్ కాన్సిక్వెన్స్ లేకుండా తప్పుకోగలుగుతున్నాడంటే దాని వెనుక ఉన్నటువంటి ప్రమాదమైన సామాజిక సూచనలు చూడండి. అది ఏమిటి అంటే హిందుత్వానికి, హిందుత్వం యొక్క ఫిలాసఫీకి ధర్మం అనే భావన. మనం కూడా చాలా సార్లు పొరపాటున జస్టిస్ అనే ఇంగ్లీష్ మాట అనువాద ధర్మం అని వాడుతున్నాం, వాడొద్దన్నా మనం. ఎందుకంటే అది ధర్మం అనే భావనకు బ్రాహ్మణ వాసనలు పోలేదు. ధర్మం అనే భావన ఇప్పటికీ దానికి అంటుకునే అర్థం వర్ణాశ్రమ ధర్మం అనే. నీ స్థానానికి తగినట్టు నువ్వు ఉండు, అన్యం కోరుకోవద్దు, అదే ధర్మం. ప్రజాస్వామ్యం దాని సరిగ్గా భిన్నమైనది. ఎవరికి నిర్దేశ స్థానాలు ఏమీ ఉండవు, సమానత్వం కోరుకోవడం ఒక హక్కు. మనిషి పుట్టేందుకు నిండైన మనిషిగా ఎదగడానికి కావాల్సిన అన్ని అవకాశాలు కోరుకోవడం ఒక హక్కు. మనిషి పుట్టేందుకు ఎక్కడ పుట్టావో అక్కడే ఉండు, అంతకంటే భిన్నంగా అన్యం కోరుకోవద్దు అనే ధర్మం. ధర్మమైన హైందవ భావన ప్రజాస్వామ్యమైన భావన పూర్తిగా విరుద్ధమైన ఆ భావన ఇవాళ ఆ భావన ఆలంబనం చేసుకున్నటువంటి సామాజిక ఆలోచన రీతి. ఒకప్పుడు బాపనాలు కోడవాళ్ళు మాత్రమే పోయేది ఆర్ఎస్ఎస్ శాఖలకు, ఇవాళ చాలా మంది పోతున్నారు. ఎందుకోసం పోతున్నారంటే ఈ ఆలోచన రీతి సమాజంలో అన్ని రకాల పెత్తందారి ఆధిపత్య శక్తులకు అది బలం చేకూరుస్తుంది. దాని అజెండా ముస్లింలతో ప్రారంభమైంది. నాకు బాగా జ్ఞాపకం, బాబరీ మసీదు కూల్చివేత తర్వాత మేము మీటింగ్లు పెట్టి మాట్లాడుతుంటే ఇతరత్ర పరిచయం ఉన్న క్రైస్తవ మిత్రులు కొంతమంది, క్రైస్తవంలో ఉన్న లిబరేషన్ థియాలజీ వాటిని నమ్మేవాడు, వాళ్ళు వస్తారు మీటింగ్లకు. క్రైస్తవులు ఇంకొంత ఎక్కువ కలలు లేరారంటే చాలా మంది క్రైస్తవుల్లో హిందువుల్లో ఉన్న అభిప్రాయాలు ముస్లింల గురించి, ఆ ముస్లింలు మరీ మతవాదులు, అన్నిటికీ తాము సపరేట్ వేరు అనుకుంటారు. అందువల్ల వాళ్ళకి అయిందిలే, క్రైస్తవులకు కాదులే, మేము అట్లా కాదు కలిసిపోయాం కదా, మేము మాకేం కాదులే. ముస్లింలు పెడసరంగా ఉంటారు, హిందువులు సమయంగా ఉన్న అభిప్రాయాలు ముస్లింల గురించి, క్రైస్తవుల్లో కూడా చాలా మంది అదే అభిప్రాయం. అందువల్లే ముస్లింలు దాడి జరిగినాడు తప్ప, ఇది ఒక ఎదుగుతున్నటువంటి సామాజిక ఆధిపత్య శక్తి యొక్క వ్యూహంలో భాగము లేదా శక్తి యొక్క వ్యక్తీకరణలో భాగము అని ఉండాలని క్రైస్తవుల ఆ రోజు లేదు. అకస్మాత్తుగా గుజరాత్లో దాడులు జరిగి, పంజాబ్లో దాడులు జరిగి, ఒరిస్సాలో స్టెయిన్స్ ఘోరమైనటువంటి హత్య, ఆయన పసిపిల్లల హత్య జరిగిన తర్వాత ఇవాళ కదిలించినటువంటి క్రైస్తవులు చాలా మంది, మేము అప్పుడే కదిలి ఉండాల్సింది. ఇవాళ క్రైస్తవులు కదిలికి వచ్చింది. కానీ జాగ్రత్త మనం ఆలోచిస్తే మండల కమిషన్ వచ్చినప్పుడు, మండల కమిషన్ గురించి చర్చ వచ్చినప్పుడు చాలా బలంగా మండల కమిషన్ వ్యతిరేకించిన వాళ్ళు ఎవరు? మన దగ్గర పెద్దగా మండల కమిషన్ పట్ల వ్యతిరేకత ఉద్యమాల రూపం తీసుకోలేదు. ఎందుకంటే కులం గురించి, కుల వివక్షత గురించి, కుల నిర్మూలన గురించి చర్చ ఇక్కడ చాలా కాలంగా సాగుతుంది, అలవాటు అయిపోయింది. ఆధిపత్య కులాలకు కూడా ఇష్టం ఉన్నా లేకపోయినా ఒప్పుకోక తప్పదు, దీన్ని ఏం చేయలేమని. ఉత్తర భారతదేశం ఇంకా అలవాటు కాలేదు. ఉత్తర భారతదేశంలో మన దగ్గర ఉదాహరణకు ఓబీసీ రిజర్వేషన్ రాష్ట్ర ప్రభుత్వంలో 20 ఏళ్ళు కాదు, 20 ఏళ్ళ పైగానే ఉంది. ఉత్తర భారతదేశం ఇప్పటిదాకా లేదు. కాబట్టి మండల కమిషన్ వచ్చినప్పుడు విపరీతమైన వ్యతిరేకత ఉత్తర భారతదేశంలో వచ్చింది. అగ్రవాల నిలబడి వాళ్ళంతా ఎవరు? విద్యార్థి రంగంలో ఏబీవీపీ వాళ్ళు, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ వాళ్ళు, రాజకీయ రంగంలో భారతీయ జనతా పార్టీ వాళ్ళు. పార్టీగా భారతీయ జనతా పార్టీ ఏం మాట్లాడలేదు, మాట్లాడితే ఓట్లు పోతాయి. ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు, హిందూ పరిషత్ ఆలోచన రీతి ఉన్నవాళ్ళు, ఆర్ఎస్ ఆలోచన రీతి ఉన్నవాళ్ళు, మండల వ్యతిరేక ఆందోళనలు అగ్రభాగం నిలబడి వాళ్ళు, మరి వెనకబడిన కులాల వాళ్ళు ముస్లింలు కాదు, క్రైస్తవులు వాళ్ళు హిందువులు లేదా మీ లెక్క ప్రకారం, తాము కాదని వాళ్ళు అంటారు వేరే సంగతి. నీ లెక్క ప్రకారం వాళ్ళు హిందువులే, నువ్వు దేని వ్యతిరేకిస్తున్నావు? నువ్వైతే ముస్లింలపై దాడి చేస్తే ముస్లింలు వేర్పాటువాదులు, ముస్లింలు అన్య సంస్కృతిని భారతదేశంలో ప్రవేశపెడుతున్నారు, వాళ్ళ భారతదేశ నాగరికత సంస్కృతిని ఓన్ చేసుకోరు, రాముడు మా దేవుడు అనరు అని అన్నావు. క్రైస్తవులపై దాడి చేసినప్పుడు మతాంతరీకరణ చేస్తున్నారు, అన్య మతాన్ని ప్రవేశపెడుతున్నారు, మన దగ్గర సంస్కృతి విచ్ఛిన్నం చేస్తున్నారు అన్నావు. మరి బీసీల పైన దాడులు ఎందుకు చేసావు నువ్వు? వాళ్ళు హిందువులు కదా లెక్క ప్రకారం. ఇక్కడ సమస్య అన్య మతం కాదు, దేశభక్తి కాదు. ఎవరు సమానత్వం కోరుకోకూడదు, ఎవరు హక్కును కోరుకోకూడదు. క్రైస్తవం మీద దాడి వాస్తవానికి క్రైస్తవం మీద దాడి కాదు, దళితుల మీద దాడి. ఏదో అక్కడ అక్కడ ఇమిడి ఉన్నది హైందవ మతానికి బహిష్కృతులుగా సమాజం వెలుపల చాకరీ చేసే వాళ్ళగా అణగిపడి పడి ఉండేవాళ్ళుగా అక్కడ ఉండం మేము. మేము వేరే మతం, కనీసం దేవుడి కళ్ళలో సమానత్వం ఇచ్చే మతాన్ని మేము ఎంచుకుంటాం, సమాజంలో సమానత్వం ఎప్పుడు వస్తుందో రానివ్వండి అనడానికి వీళ్ళు మా అభిప్రాయం ఉండాలి. మేము మాలో చేసుకో, మీరు హిందువులు కాదు,
మా అదుపులో మాత్రం మీరు ఉండాలి, ఎప్పటికీ పర్మనెంట్ గా ఉండాలి. మీరు బయటికి పోవడానికి వీలు లేదు అని కంట్రోల్ చేసి ఆధిపత్యం నుంచి వచ్చినటువంటి నిరసన అది వ్యతిరేకత. అది క్రైస్తవుల మీద దాడి కాదు, దళితుల మీద దాడి, ఆదివాసీల మీద దాడి. ఎన్నడూ వీళ్ళు ఆదివాసీలు హిందువులుగా భావించలేదు, ఎన్నడూ దళితులు హిందువులుగా భావించలేదు. పరాయి వాళ్ళుగా బహిష్కృతులుగా చూస్తారు, కానీ బహిష్కృతులుగా వాళ్ళు ఉండాలి. బహిష్కరించడానికి ఒక బహిష్కృతుడు కావాలి. నువ్వు బహిష్కరించాను, నేను ఇక్కడ ఉండను, నేను వేరే మతంలో పోతాను, నేను బహిష్కృతం నేను చూస్తాను అంటే దాడి చేస్తాను. అందువల్ల మేమంటున్నది క్రైస్తవులపై దాడి క్రైస్తవంపై దాడి కాదు, దళితులపై దాడి ఆదివాసీలపై దాడి, వాళ్ళకుండే స్వేచ్ఛపై దాడి. ఏమిటి ఆ స్వేచ్ఛ అంటే బహిష్కృతులుగా మీ సమాజం చుట్టూ ఆవరించుకుని మేము ఉండడం, మేము బయటికి పోతాం. స్పైర్ అనే సినిమా మీద దాడి చేశారు. ఆ సినిమాటి నీకు ఇష్టం లేకపోతే చర్చ పెట్టుకో, చాలా మంది విమర్శించారు, విమర్శించుకోవచ్చు. ఇది మంచిదా చెడ్డదా, ఈ రకంగా ఉండొచ్చా ఉండకూడదా, స్వలింగ సంపర్కం అనేది కరెక్టా కాదా, సమస్యది కాదు. ఎందుకు ఆ సినిమా మీద అంత ద్వేషం? అశ్లీలం అన్నారు, అంతకంటే భయంకరమైన అశ్లీలం అనేక సినిమాలు ఉంది. ఏ సినిమాపై దాడి చేశారండి వాళ్ళు ఎప్పుడైనా? రేప్ సీన్లు వరుసగా చూపించి ఏ సినిమా మీద కూడా విశ్వ పరిషత్ వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు దాడి చేయలేదు, ధర్నా చేయలేదు, దాన్ని ఆపేయాలని రాళ్ళు వేయలేదు, ప్రదర్శించాలని వీలలేదు. సినిమా టాకీస్ మీద దాడి ఎందుకు, దీని మీద దాడి చేశారు? స్త్రీలు మగవాళ్ళు నిర్దేశించిన లైంగిక నీతి మేము పాటించాము, మీరు ఎంచుకుంటాం ఆ మార్గం ఏదో, అంటే మీ కంట్రోల్ నుంచి బయటికి పోతాం. హైందవం అనేది అన్ని మతాలు కూడా, హైందవం మాత్రమే కాదు, స్త్రీని మగవాడికి అదుపులో ఉంచే రకమైనటువంటి సామాజిక ఆచరణను, నీతిని స్త్రీకి ప్రామాణికంగా నిలబెట్టాయి. ఆ కంట్రోల్ నుంచి మేము బయటికి పోతామని ఫైర్ లాంటి సినిమాలు దాంట్లో ఆలోచన చెప్పడం సహించడానికి విషయం. అది అశ్లీలం మీద ఉద్యమం కాదు, భావ ప్రకటన స్వేచ్ఛపై దాడి కాదు. భావ ప్రకటన స్వేచ్ఛ దాడి ఒక రకంగా, కానీ దానిలో కీలకమైన మూలమైన విషయం ఏంటంటే కంట్రోల్. ఏ కంట్రోల్? అది బ్రాహ్మణీయ భావజాలానికి, బ్రాహ్మణీయ సామాజిక విలువలకు, మొత్తంగా మన భారతీయ సమాజం పైన ఉండే కంట్రోల్. ఆ కంట్రోల్ నుంచి దళితులు ఆదివాసులు బయటికి పోవడానికి వీలు, అందుకే క్రైస్తవులపై దాడులు, అందుకే మత మార్పులపై చర్చ, అందుకే మత మార్పులపై వ్యతిరేకత. ఆ కంట్రోల్ స్త్రీలు బయటికి పోవడానికి వీలు లేదు, అందుకే ఫైర్ లాంటి సినిమాల మీద దాడి. ఆ సినిమా వేయడానికి వీళ్ళు, వాళ్ళ నేచర్ ఏంటంటే చర్చించారు వాళ్ళు ఏది కూడా. చాలాసార్లు మాకు అనుభవం, ఢిల్లీలో ఒకసారి ఏదో కాశ్మీర్ మీద మీటింగ్ పెడతామని కాలేజీ వాళ్ళు పిలిస్తే నేను వేరే పరిగణ ఢిల్లీ పోయినప్పుడు వస్తానన్నాను. సాయంత్రం వాళ్ళే ఫోన్ చేసి రావద్దు సార్ అన్నారు. ఏమైందన్న, మా కాలేజీలో ఏబీవీపీ వాళ్ళు ప్రిన్సిపాల్ బెదిరించారు, కాశ్మీర్ మీద మీటింగ్ జరగడానికి వీళ్ళది, ఇక్కడ పెట్టేవాళ్ళు కూడా వామపక్ష విద్యార్థి సంస్థ వాళ్ళు. అదే ప్రిన్సిపల్ గారు అన్నారంట, మీ స్పీకర్ మీరు పిలవండి, వాళ్ళ స్పీకర్ వాళ్ళు ప్రశ్నించారు, మాట్లాడచ్చు కదా, కాశ్మీర్లో ఏం జరుగుతుంది, వీల్లేదు, మాకు చర్చ ఎక్కర్లేదు, బెంచ్లు వాళ్ళు కొడతాం, మైకిర కొడతాం, అది చర్చ ఎక్కర్లేదు వాళ్ళకు. కంట్రోల్ కావాలి, చర్చ కావాలని చర్చ పెట్టుకోను. క్రైస్తవం మంచి మతమా, హిందూ మతం మంచి మతమా, ఏ మతం మంచిది కాదు, ఎంతనే మాట్లాడుకో, ఎవరికి అభ్యంతరం ఉంది, కన్విన్స్ చేసుకుంటూ చేసుకోను. స్వామి సంపర్కం సరైనదా, స్త్రీలకు స్వేచ్ఛ ఉండొచ్చునా ఉండకూడదా, హిందూ ధర్మం చెప్పిన రీతిలో స్త్రీ బతకడమే మంచిదా, మీటింగ్ పెట్టి చర్చ చెప్పుకో, మనం చెప్పుకుంటున్నాం కదా మీటింగ్లు పెట్టి, ఎవరైనా వింటారు, కొంతమంది మనసులు మారుతాయో, అభిప్రాయాలు మారుతాయేమో అని. వాళ్ళకి కావాల్సింది కాదు, పెత్తనం ద్వారా, హింస ద్వారా, బలప్రయోగం ద్వారా కంట్రోల్ చేయడం. దేన్ని కంట్రోల్ చేయాలి? ప్రజాస్వామిక ఆకాంక్షను కంట్రోల్ చేయాలి, సమానత్వ కాంక్షను కంట్రోల్ చేయాలి. మనిషి పుట్టినందుకు అందరు మనుషులతో సమానంగా నేను జీవిస్తావు అనే ఒక స్వాభావికమైన ప్రజాస్వామికమైన ఆకాంక్షను, కోరికను కంట్రోల్ చేయాలి. అది పెద్ద ప్రమాదంగా ముందుకు వస్తుంది. సరిగ్గా దానికి తగినటువంటి భావన ఆలోచన హింతుత్వం అనేది. ఏకలవుడు విధి నేర్చుకుంటానంటే నువ్వు ఎందుకు నేర్చుకోవడానికి వీలేదని చర్చ ఏం పెట్టుకోలేదు ఆయనతో, ఆయన వీళ్ళు నరికేశారంతే. తపస్సు చేస్తానని సంభూకుడు, నువ్వు ఎందుకు చేయడానికి వీల్లేదు, మేమెందుకు చేయవచ్చు, మాకు మాత్రం హక్కు ఎందుకు ఉంది అని చర్చ ఏం పెట్టుకోలే, చంపేశారని. బలప్రయోగం ద్వారా ఆధిపత్య సామాజిక వ్యవస్థను నిలబెట్టే సంస్కృతి. ఆ సామాజిక వ్యవస్థ ఎట్లాంటిది? నిచ్చెన పెట్టే వ్యవస్థ, అంబేద్కర్ బాగా వర్ణించే వ్యవస్థ. ప్రతి ఒక్కరికి పైన ఎవరు కింద ఎవరు ఉంటారు, పైవాడి కాళ్ళు ఒకడ కింద వాడిని నెత్తివే తనడం, ఆ రకంగా మొత్తం అసమాన వ్యవస్థ చాలా పక్కన బందీగా నిలుస్తుంది. నీవు ఏ మెట్టు మీద నిచ్చెనలో ఉన్నావో అక్కడే ఉండు, అక్కడ ఉంటే వచ్చే జన్మలో కనీసం ఇంకో మెట్టు పైన పడతావు, అది కాదన్నావు పూర్తిగా కిందిగిపోతావు, నిచ్చెన కిందిగిపోతావు అనే భయంతో నిలబెట్టే నిన్నాళ్ళు. ఇవాళ భయం పనిచేయడం ఎక్కువ కాబట్టి భౌతిక బలప్రయోగం అవసరం అవుతుంది. మతం మార్చుకోవడం తాగొడతాం, చర్చలను తగలబెడతాం, మసీదులను కూల్చేస్తాం, మార్చుకున్న వాళ్ళని చంపుతాం. మా కంట్రోల్ నుంచి బయటికి పోయే స్త్రీలు పలానా విషయాలు మేము మాట్లాడుకుంటాం, చర్చిస్తాం,
మా లైంగిక జీవితం ఏ విధంగా ఉండాలో మేము మాట్లాడుకుని నిర్ణయించుకుంటాం స్త్రీలంటే. అటువంటి సినిమాలు తీయలేము. ఆ సినిమా తీసిన ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఎస్కార్ట్ పెట్టుకుని తిరగా ఆ తర్వాత రోజు నుంచి. ఇది చాలా ప్రమాదకరమైన విషయం. వాళ్ళ మతత్వం భారత రాజకీయాలు అని అంటే నేను అనుకుంటాను ఉంది, ముస్లింల మతత్వం ఉంది, అది ఎంత హాని చేస్తుందో బహుశా హైదరాబాద్ లో బతికే వాళ్ళకి ఇంకా బాగా తెలుసు. హైదరాబాద్ లో పాత బస్తీలో హిందూ మతోన్మాదానికి జవాబు ముస్లిం మతోన్మాదమే అనుకోవడం వల్ల రెండు మతోన్మాదాలు మిగిలాయి, ఇంకేం మిగలేదు. కనీసం ఒక రోడ్డు బాగాలేదని, ఒక కాలువ శుభ్రంగా లేదని, ఒక స్కూల్ లేదని, ఒక ఆందోళన కానీ, ఉద్యమం కానీ, ఒక డిమాండ్ కానీ, ఒక చర్చ కానీ హైదరాబాద్ పాత బస్తీలో ఉండదు. ఎందుకంటే ఒక మతత్వానికి జవాబు ఇంకో మతత్వం అనుకోవడం వల్ల అది రాజకీయంగా సామాజికంగా ముస్లింలు చాలా నష్టం చేస్తుంది. ముస్లిం స్త్రీలను, ఏ ముస్లిం స్త్రీ అయినా లేదా పురుషుడైనా మాటకు వస్తే సనాతన ధర్మతత్వాన్ని తిరస్కరిస్తాను అని అంటే దాని గురించి చర్చ జరగదు ముస్లింలలో. చర్చ ఏం జరుగుతుంది అంటే దీనివల్ల హిందువుల ప్రయోజనం జాగ్రత్త, మన మనబడే పోతుంది జాగ్రత్త అనే భయంతో ఛానసత్వాన్ని కంట్రోల్ చేయడం, ఆ ఛానసత్వంలో అణిగిపోతున్న స్త్రీలను కంట్రోల్ చేయడం జరుగుతుంది. అట్లా లేదని అనడం లేదు, మాట్లాడడం దాని గురించి వద్దని కూడా నేను అనడం లేదు. కానీ లౌకికవాదులుగా ప్రయాసాలకవాదులుగా హిందుత్వ ఆధిపత్యం ఏదైతే సామాజిక రంగంలో పెరుగుతోంది, రాజకీయాల్లోనూ పెరుగుతోంది, ఇది కేవలం రాజకీయ సమస్య మాత్రమే కాదు, మొత్తంగా సామాజిక జీవితంలో కూడా చాలా బలంగా ఇది పెరుగుతుంది. బొంబాయిలో శివసేన వాళ్ళు చేసినటువంటి హత్యాకాండకు పోలీసు యంత్రంగా మొత్తంగా ఎంతగా సహకరించిందో ఈ పడి మీద చాలా మంది వినే ఉంటారు, వ్యాసాలు చదివే ఉంటారు. ఓపెన్ గా పోలీస్ యంత్రంగా కూర్చున్న పోలీస్ ఆఫీసర్లు చాలా మంది శివసేన కార్యకర్తలుగా మాట్లాడడం, శివసేన మాటలు మాట్లాడకపోయినా, ఆర్ఎస్ఎస్ లో చేరకపోయినా, బీజేపీకి ఓట్లు వేయకపోయినా, ఒక ఆలోచన రీతిగా మాత్రం హిందుత్వ ఆలోచన రీతి చాలా బలంగా వాళ్ళ సమాజం మొత్తంగా వ్యాపించింది. అగ్రకుల హిందువులందరిలోనూ కూడా మెజారిటీగా బలమైనటువంటి ఆలోచన రీతి ఇదే. వాళ్ళు ఓట్లు ఎవరికైనా వేయవచ్చు, ఓట్లు వేయడానికి ఎన్నో రకాల కారణాలు ఉంటాయి. అగ్రకుల హిందువుల మాత్రమే కాకుండా బీసీ కులాల నుంచి పైకి పోయిన వాళ్ళు కూడా ఆ పైకి పోయిన స్థానం నుంచి వచ్చినటువంటి కొత్త ఆలోచన రీతిలో దాంట్లో భాగంగా ఈ హిందుత్వ తాత్వ దృక్పథాన్ని ఓన్ చేసుకోవడం జరుగుతుంది. చాలా బలమైనటువంటిది ఇవాళ కేవలం బీజేపీకి వచ్చే ఓట్లు మాత్రమే ఇది మనకు కనిపిస్తున్నాడు. చాలా పొరపాటు, మేధావి రంగంలో చాలా బలంగా ఇది ఉంది. ఇవాళ మన బ్యూరోక్రసీ మొత్తం శాసించే ఐఏఎస్ ఆఫీసర్లు చాలా బలంగా ఉంది, మా కోర్టులో కూర్చున్న జడ్జిలు చాలా బలంగా ఉంది, సమాజం యొక్క విధాతలు వీళ్ళందరూ కూడా మనకి ఇష్టం ఉందా లేకపోయినా వాళ్ళందరూ చాలా బలంగా ఉన్నది. ఇవాళ బీజేపీకి ఓటు వేస్తారనేది కాదు, ఆర్ఎస్ఎస్ శాఖలకు పోతారనేది కాదు, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళ మీటింగ్లకు పోతారనేది కాదు, లేకపోతే సిద్ధండి చంద్రగీయ స్వామి వస్తారు కూర్చుంటే వేరే సంగతి. అంతకంటే ముఖ్యమైన ఆలోచన రీతిగా హైందవ ప్రాపంచిక దృక్పథం, ఎక్కడ ఉంటే అక్కడే ఉండు, అన్యం కోరుకోవద్దు, ఎప్పటికో నీ పాలిటీ కొంత మేలు జరిగితే అదే నీ భాగ్యం అనుకో, ప్రజాస్వామ్యం కోరుకోవద్దు, సమానత్వం కోరుకోవద్దు, హక్కులు కోరుకోవద్దు, అదంతా వినాశహేతు అని భగవద్గీత మాటలు ఏవైతే ఉన్నాయో దాన్ని మొత్తం కూడా జీర్ణించుకొని ఆ ఆలోచన రీతిని తమ ప్రాపంచ దృక్పథంగా మార్చుకున్న వాడు ఇవాళ సమాజంలో అన్ని రంగాల్లో కూడా ఆధిపత్య స్థానాల్లో ఉన్నారు. నేను అనుకుంటాను ఇవాడు మనం హిందుత్వాన్ని గురించి, హిందూ మతాన్ని గురించి మాట్లాడేటప్పుడు ఆ మతం యొక్క ప్రాపంచ దృక్పథంలోని మౌలికమైన అప్రయాస్వామిక పెత్తందారి గుణాలు, అవి చేస్తున్న చేటు, దానివల్ల వస్తున్న కీడు, అది ఇవాళ కొత్తగా అనుసరిస్తూ 10 ఏళ్ళుగా అనుసరిస్తున్నటువంటి నూతన రాజకీయ ఆర్థిక విధానాలకు బాగా అతికి భావధారంగా ఎంత బాగా అతుకుతున్నాయి అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోవడం అవసరం. భారతదేశం లౌకికత అంటే, లౌకికవాదం అంటే రాజ్యం మతం నుండి స్వతంత్రంగా ఉండాలి, మతంతో ప్రమేయం ఉండకూడదు అనే ఒక అంశం మాత్రమే కాదు, అది సెకండరీ అంశం. భారతదేశం లౌకికత అంటే కుల నిర్మూలన, వర్ణాశ్రమ ధర్మ సంస్కృతిని, వర్ణాశ్రమ ధర్మాన్ని, కులాన్ని వ్యతిరేకించడమే భారతదేశం లౌకికవాదం. అది కీలకమైనది, అది కేంద్రమైనది. రాజ్యానికి మతానికి ఉన్న సంబంధం అనేది పాశ్చాత్య దేశాల్లో ప్రధానమైన చర్చగా లౌకికవాదం నిర్వచనం, ఆ దేశంలో ఆ దేశ చరిత్రలు అది నిర్వచనం. అది మనకు అవసరమే కాదని అనడం లేదు, మతానికి రాజ్యం అతీతంగా ఉండాలనేది కాదు సెకండరీ విషయం. ప్రధానమైన విషయం ఏంటంటే కేవలం రాజ్యం మాత్రమే కాదు మన సామాజిక జీవితం, రాజకీయ జీవితం, ఆర్థిక జీవితం మొత్తం అంతా కూడా వర్ణాశ్రమ ధర్మ భావజాలం నుంచి, వర్ణధర్మ భావజాలం నుంచి, కుల వ్యవస్థ నుంచి అది విముక్తి పొందాలనేది మన దేశం, మన దగ్గర లౌకికవాదం. ఇవాళ ఆ లౌకికవాదం జరుగుతున్న ప్రమాదం కేవలం మినిస్టర్ గారు ఒక యజ్ఞాన్ని పోతున్నారనో మరొకటో అవన్నీ తప్పే, విమర్శించాల్సిందే, అక్కడ ఆగిపోలేదు, దాన్ని దాటి చాలా దూరం పోయి వర్ణాశ్రమ ధర్మ తాత్వ దృక్పథం తిరిగి ఇవాళ సామాజిక వ్యవస్థను, రాజకీయ వ్యవస్థను శాసిస్తుంది, ఆర్థిక వ్యవస్థకు భావజాలంగా అది పనిచేస్తుంది. ఆ ప్రమాదాన్ని మనం గుర్తించి
లౌకికవాదం కోసం కృషి చేయడం మతత్వాన్ని వ్యతిరేకించడం అని అంటే వర్ణాశ్రమధర్మ భావధారం ఏదైతే సామాజిక రాజకీయ ఆర్థిక రంగాల్లో ప్రబలంగా ఉందో దాన్ని వ్యతిరేకించడం అనే అర్థంలో దాన్ని స్వీకరించి కృషి చేయాలన్నది నా అభిప్రాయంగా మీకు చెప్తూ నా ఇక్కడ మాట్లాడే విషయాలు మీకు చెప్పడానికి అవకాశం ఇచ్చినందుకు భారత రాష్ట్ర సమాజానికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.